మేము మీ మీదట ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిని పిలవం. ఎందుకంటే మేము మా సిబిఐ దత్తపుత్రుడు పిలుస్తాం, వాళ్ళ కార్యకర్తల్ని ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రుడు పిలుస్తాం. కాబట్టి అది మీరే క్లారిటీ చేసుకోవాలి. దాన్ని పిలవకుండా ఆపుకుంటారో పునర్వతం చేసుకుంటారో చూసుకుందాం. మేము మా నాయకుడికి కట్టుబడి చాలా అదే మన పార్టీలో ఉండేది. ఆయన పేరు మీద జగన్ రెడ్డి కాదు, జైన్ రెడ్డి, కేర్ ఆఫ్ సిబిఐ ఆఫీస్ చెంచల్గూడ షటిల్ టీమ్. కొత్తగా ఆయన పేరు ఈరోజు తిరుపతిలో నామకరణం చేసినాం. ఫోటో ఇచ్చారు, మీరు కూడా మమ్మల్ని మాట్లాడి స్థాయికి వస్తారు. వెల్లంపల్లి కూడా అడుగుకున్నారు చెప్పగల. వీళ్ళందరూ జగన్ జోకర్స్. గతంలో జగన్ జోకర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జగన్ బొబ్బులు పంపించినాడు. ఇంకా కామెడీ గాలీలు వాళ్ళే కామెడీ. పేరినాని కన్నా వాళ్ళు చేస్తారు. పేరినాని మమ్మల్ని తిట్టి 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 లాస్ట్కి పేరినాన్నకి రాజకీయాలు ఉత్తరా బాబులు ఇంట్లో కూర్చోనంట. మంత్రి పదవి మీ పరిస్థితి ఆలోచించండి. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని కానీ విమర్శిస్తే అంబటి అంబోత్ అంబటి అమర్నాథ్ మీ కుటుంబాలలో మీరు కాపలా చేయలేరు. మీ విషయం ఒక మంత్రివర్గం ఇస్తాను జరిగింది, మంత్రివర్గం ఇచ్చారు. మేము ఇప్పుడు వచ్చిన కొత్త కాపు మంత్రులు కొంతమంది వచ్చారు. మొన్నటి దాకా జగన్ జోకర్స్ ఉండేవాళ్ళు. పేరు నాని, ఆలనాని, ఇంకా అదే సమాజం సంబంధించి కొడాల నాని కానివ్వండి, అలాగే ఎవరైతే కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి వద్దలో ఉన్న జగన్ బ్యాచ్లో ఉన్నారో జగన్ జోకర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇప్పుడు జగన్ బఫూన్స్ వచ్చారు. వీళ్ళు ఓ నలుగురు వచ్చారు మంత్రులు. మళ్ళా వీళ్ళు కాపుల కాపల కుక్కల ఎవడుతున్నాం. మీరు కాపుల కాపల కుక్కల జగన్కి ఏమైనా కాపలా కాస్తున్నారా? మీరు మీరు కాపల కుక్కలు అయితే రాష్ట్ర ప్రజలకు కాపలా కాయాలి, కానీ జగన్ గాయడం ఏంటి? మీకు ఇచ్చింది కాపుల కోటా కింద మీకు ఇచ్చారు. మీరేదో పొడి చేస్తారని కాదు. ఎప్పుడు గుడివాడ అమర్నాథ్ని ఒక మంత్రి కానీ దాడి రాజశేఖర్ రాజాను ఒక మంత్రి కానీ మీరు ఇంతవరకు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే చరిత్ర లేదే. ఇప్పుడు విమర్శించే అవసరం ఏమొచ్చింది? వెంటనే ఇంటి రోజులు ఎప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా రావాల్సిన అవసరం ఏముంది? అంటే మిమ్మల్ని జగన్ మంత్రి పదవి ఇచ్చేటప్పుడు చెప్తాడేమో ప్రమాణ స్వీకారం లాగా మేము పవన్ కళ్యాణ్ తిడతామనేసి అలాంటి ఏమైనా ఒక నినాదం పెట్టుకున్నారా? మొన్నటి మొన్న పేరు నాని, ఈ కొడాల నాని, యాల నాని, యవంతి శ్రీనివాసు వీళ్ళందరూ ఆ వెల్లంపల్లి వీళ్ళందరూ విమర్శించి 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 వాళ్ళ టికెట్ తీసేసాడు జగన్, పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు కొత్తగా వీలు తీసుకొచ్చి వీళ్ళ మీద విమర్శలు మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు తిడితేనే మీకు ఫైల్ మీద సంతకాలు జరుగుతాయి ముందులో, అదే అనుమానం. అది వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు తిడితే వీళ్ళకి ఫైల్ మీద సంతకాలు ఏమైనా పెడతారా అడుగుతున్నాం. ముందుగా నీటిపారుదల శాఖ మంత్రి కొత్తగా వచ్చినాడు ఆయన, ఆంబోతు రాంబాబు. అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఆంబోతులాగే ఉంటాడు. అంత ఆయన అవతారం చూస్తే ఆయన మన రాష్ట్రానికి ఆయనకి ఎందుకు ఆ శాఖ ఇచ్చే అర్థం కాల. ఆయన ఇంకా గంటకి అరగంటకి ప్రాజెక్టులు కడతాడు. ఆయన అన్నీ అంట గంట అరగంట మించి ఏం చేయలేడంట. గంట అరగంట ఏం చేసేది, దాని మించి ఏం చేయలేడంట. ఆయన అంటాడు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాదు, కనీసం పోలవరం పేరు తీసేసి సంజనా సుకన్యాని పెడితే ఎలా ఉంటుంది, త్వరగా కంప్లీట్ చేస్తాడేమో ప్రాజెక్టు. సంజనా సుకన్య ప్రాజెక్ట్ అంటే వెంటనే కంప్లీట్ చేసి పూర్తి చేస్తాడేమో. అసలు గతంలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తొడలు కొట్టినాడు, మీసాలు తిప్పినాడు, చొక్కాలు చించినాడు. నేను డిసెంబర్లో దిగే లోపల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు. ఇప్పుడైతే నాకే సంబంధం అంటాడు. అంటే మీరు మంత్రులా కంత్రులా? దొంగలు వాడరు కదా మీరు, దొంగలంతా జగన్ క్యాబినెట్లో ఉన్నారు. ఇప్పుడు ఈయన అంటాడు ఈయనకి అసలు ఆ శాఖ గురించి ఏమీ తెలియదు. ఉదాహరణకి డయాఫార్మ్ వాల్ అంటే ఏంటి తెలియదు ఆయనకి. టీఎంసీ అంటే ఎంత ఏంటి అది తెలియదు. పులిచంద్ర ప్రాజెక్ట్ తెలియదు. ఆయన తెలిసిందంతా సంజన సుకన్య ఈ ప్రాజెక్టులు అయితే బాగా తెలుసు. నీకు ఎందుకే మంత్రి, నువ్వు ఎందుకే మమ్మ మాట్లాడతాం? మా నాయకుని విమర్శిస్తే ఊరుకుంటాం అనుకుంటావా?
पनी मैं राष्ट्र कौल रखी 7 लक्ष रूपये तक मैं डिमेंडी चतरा सिग्गु लेना ऐसी कोई रूपये पंचना इपड़की रूम विड़नाई 3000 मंद कुटा आदि मोगोल्ला सवाल पवन कल्याण गार मगाड़े आई प्रधान समस्या सीट लेंपी एमएलए उमएल बटकेपयर एवर लेर मैं पनचे प्रजल कोसम कष्ट कदा आये माटा मैं मंत्री नोट अदपते जनसेन पार्टी वालू लिमिट्स क्रास्टर इंको मंत्री क्रत मंत्री वच्चा हवलेका बल गुड़वाड़ अमरनाथ मैं माटडता का मैं माटकूद संस्कार अभी आये पवन कल्याण गारी नल नागो पिल एवरो सोशल मीडिया वेरे विधा पता अब मैं माटकूद रकरका नागो पिल एवरो गुड़वाड़ अमरनाथ अड़काने आयन की दिलसेमो लेदे जगनमोहन रेड्डी की मुगड़ेमो मनोड़ बास जगनमोहन रेड्डी की मुगड़े इटा नागोद व्यक्तिगत विमर्शन चयकूदी गत सब राजकीतने पवन कल्याण व्यक्तिगत मारे असल चरत्र रेलाकल गुर्तपोटा कांग्रेस पोटा अम्म टीडीपी पोटेसी जीवीएमसी वार्ड मेबर भी जगन पुण्य अटू का कुलम भिक्षम तो नुजु मंत्रिवना गत पवन कल्याण गारे विमर्शक इपूस नींत आवेश వ్యక్తిగత విమర్శించడానికి నాకుడు రేణు దేశాయ్ గారు చెప్పారంట పవన్ కళ్యాణ్ గారి గురించి ఏనా చెప్పారా అసలు నువ్వు ఎవడో మొన్నటి దాకా మాకు తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలియదు అమర్నాథ్ ఒక మినిస్టర్ ఉన్నాడా అనేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడా ఒక మినిస్టర్ ఇచ్చారా అనేసి అలాంటి వాడు రేణు దేశాయ్ గారు ఆయన చెప్పిందట రేణు దేశాయ్ గారు చెప్పారా నీకు చెప్పారా నీకు చెప్పారా నువ్వు ఇన్నావా నాకుడు మీ భార్య హిమగౌరి గారు మీ భార్య గారు నాకు నీ గురించి చాలా చెప్పారు ఆ నీ కథంతా చెప్పారు అది కూడా చెప్తాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ వస్తాను ఈ దగ్గరికి మీ భార్య గారు చెప్పారు పాపం మీ లవ్ మ్యారేజ్ అంట కదా పెద్ద మనం మేము మాట్లాడు ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పిలేదు మనం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకూడదు మేము విమర్శించట్లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈ మంత్రులకి ఈ కంత్రులకి ఆయన దాడి చెట్టి రాజానో ఇంకా ఎవరో ఉన్నాడు ఆయన పేరులో దాడి ఉంది త్వరలో దాడి జరగబోద్ది ఆయన మీద ఎవరు దాడి చేశారో తెలియదు మీరందరూ పవన్ కళ్యాణ్ గారి ఎనక పోతూ ఉంటే ఎనక వచ్చిన విషసర్పాలు మీరు విషస జగన్ వదిలిన విషసర్పాలు ఎనక నుంచి కాటేయడానికి ముందు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు మీకు ముందు రాలేదు అందుకే ఆ కార్టూన్ రిలీజ్ చేశాం మేము అలాంటి కార్టూన్ ఫేస్బుక్ లో వైరల్ చేస్తాం అంత రెడీ చేసి పంపిస్తాం అందరికీ రాష్ట్రమంతా చూడాలి విషసర్పాలు కొత్తగా జగన్ వదిలిన విషసర్పాలు మీరు మా నాయకుణ్ణి ఈ రాష్ట్ర ప్రజల్ని సర్పాలలాగా వచ్చి విషం కుమ్మడానికి వచ్చారు చివరగా ఒకటే మాట చెప్తున్నాం మీకన్నా ఆవేశపరులం మేము మీకన్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎంత దాకైనా దగ్గర చేస్తాం మేము కూడా తగ్గేది లేదు ప్రసక్తి ఎక్కడ మేము కూడా కొంచెం పాటించే రాజకీయంగా ఒక మంత్రి హోదాలో ఉండి మీరు అలాంటి మాటలు మాట్లాడితే ఈసారి మేము కూడా చాటలడా చాటలతో చెప్పులతో సమాధానం చెప్తాం కానీ మా సంస్కారం అది కాదు మా సంస్కారం అది కాదు మించుకో రాష్ట్ర ప్రజలు నిజంగానే ఈసారి మిమ్మల్ని చాటలతో చెప్పులతోనే కొడతారు మా సంస్కారం అది కాదు చాటలతోనే కొడతాం మేము చూపిస్తున్నాం మేము కొట్టతాం కొట్టగలం అనేసి కానీ మా నాయకుడు అవన్నీ చేయదండి మనం ప్రజల్లో ఉండాలి అగ్రెసివ్ పాలిటిక్స్ అవసరమైతే చేయాలి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చెప్తున్నాం దాడి చేస్తాం చెప్పులతోనే రాష్ట్ర అభివృద్ధికి కష్టపడండి రాష్ట్ర అభివృద్ధి తోడ్పడండి కౌలు రైతులు అటువంటి ఆదుకోండి పని చేయండి అంతేగాని మీరు జగన్ కాపలా కుక్కల్లాగా మాట్లాడితే మాత్రం కబడదార్ మంత్రులారా మా జిల్లాతో హరిప్రసాద్ గారు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం ఇచ్చిన తర్వాత ఆ దాడి రాజా అంటే బోడి రాజాకి అమరనాథ్ అంటే అమరుడయ్యే అంటే అమరుడు అంటే చనిపోతాడని కాదు ఇంకా ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఈసారి కాకుండా ఎక్స్ అమర్ అంటే ఎక్స్ అన్నమాట మళ్ళీ ఉద్ధనారి ప్రతివ్రత ఆయన ఉన్నాడు అంబటి వృద్ధనారి ఆయన వీళ్ళందరూ కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ పనేంటి మొన్న వరకు వాగిన వాళ్ళు ఇప్పుడు ఏమైనారు మీ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మొన్న వరకు నాని క్యూబ్ అని ఉంది ఆ క్యూబ్ నాని క్యూబ్ ఇప్పుడు ఏమైందో ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు
ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ లీడర్గా నీలాగా పోయి ఓదార్ బేతర్లో ముద్దులు పెట్ల ఈరోజు ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలబడ్డాడు తన వంతు సాయంగా ఈరోజు మీ పార్టీ వాళ్ళు కోట్లాను కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరించి ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు దోచుకుంటూ ఉన్నారు మీ పనే మాఫియా మాఫియా ముఖ్యమంత్రి మాఫియా ఎమ్మెల్యేలు మాఫియా మంత్రులు ఇది మాఫియా ప్రభుత్వం చాలాసార్లు చెప్పాను నేను మీడియాలో అన్నీ మాఫియాలే శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా బ్రాండ్ మాఫియా ప్రభుత్వంగా ఈరోజు ఆఖరికి గంజాయి కూడా భారతదేశంలో ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్లోని పేరు తెచ్చిన ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ టీమ్ ఆఫ్ మంత్రులకి నేను చెప్తున్నాను మీకు మంత్రి పదవి ఇచ్చింది ఏదైనా సర్వీస్ చేయాలా మీ డిపార్ట్మెంట్లో ఆయన మొన్న వరకు నెల్లూరు మంత్రి వాగి వాగి పోలవరం ఇన్ని ఈ డేట్ లోపల కడతా అని చెప్పి ఎక్కడికి పోయినాడు ఇప్పుడు అతని ఇది లేదు వీళ్ళందరికీ ఏం చెప్తున్నారు మీడియాలో కనపడండి వీళ్ళందరి తరఫున ఒకవేళ డిపార్ట్మెంట్ మనము ఇరిగేషన్ గురించి అడిగితే మంత్రి రాడు సజ్జలు వస్తాడు హోమ్ మినిస్టర్ గారి గురించి అడిగితే మంత్రి రాదు సజ్జలు వస్తాడు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అడిగితే ఆ మంత్రికి ఎందుకంటే ఈ మంత్రికి వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళు ఈ మంత్రివర్గంలో మనం రాష్ట్రానికి ఏం చేయాలా అని సబ్జెక్ట్లో జీరో అందరి జీరోలను మంత్రుల్లాగా పెట్టి సజ్జల అనే ఒక మాఫియా హీరోని ముందుకు పెట్టి అతనితో మాట్లాడిస్తూ తాడేపల్లిలో మా నాయకులు అన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా మిగిలిన ఈ సీఎము కొత్త మంత్రివర్గం వచ్చారు ఇందాక మా సోదరుడు కిరణ్ రాయలు చెప్పినట్టు ఈ అమర్నాథ్ ఎక్కడున్నాడు ఎవరు అమర్నాథ్ రాష్ట్రంలో ఎవరికని తెలుసా ఎమ్మెల్యే అని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే మేము రాష్ట్రం అంతా తెలుసు అనుకుంటారు మీకు మంత్రి పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు చేసే పని ఈరోజు తన సొంతంగా తను కష్టపడి సంపాదించిన దాంట్లో 5 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఆత్మహత్య చేసిన రైతులకు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు వెళుతూ ఉంటే ఈ మాఫియా డాన్లు వాళ్ళ జోకర్లు ఉన్న మంత్రులు ఆయన్ని కామెంట్ చేయడమా ఎన్ని పిల్లలు ఉంటే నీకేమయ్యా ఇందాక మా సోదరుడు చెప్పాడు నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తావో మొత్తం ఎపిసోడ్ 2లో చెప్తావని ఖచ్చితంగా చెప్తాం వీళ్ళందరూ కూడా చెప్తాం ఎపిసోడ్ 1 ఏంటి 2 ఏంటి అని ఒక్కటి మాత్రం చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఒకరు భయపడితేనో బాధపడితేనో ఇంట్లో కూర్చొని తాడేపల్లి ఇంట్లో ఇట్లాంటి కుక్కల్ని మీడియా మీదకి పంపిస్తున్నారు ఆ కుక్కలు చెప్తున్నా వినండి మీ నాయకుడు 151 సీట్లు వచ్చిన మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసి భయపడుతున్నాడు ఆయన చేసే పనులు చూసి వాళ్ళకి చెప్తున్నాం మీరు ఇందాక ఏదో అన్నారు ఇంతకుముందు 23 సీట్లకే పరిమితం చేసేది ఒక పార్టీ అని మేము చెప్తున్నాం జనసేనగా మిమ్మల్ని 15 సీట్లకే పరిమితం చేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీని రాబో ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితం చేస్తాం మీరు పెట్టిన ఇంతకుముందు మంత్రులు ఏం పొడిచారు చెప్పమని చెప్పండి వచ్చి ఏమి చేశారు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్రానికి చెప్పమని చెప్పండి ఇప్పుడు ఇంకో జోకర్ని తెచ్చిపెట్టావు ఎందుకంటే వీళ్ళందరికీ మాట్లాడేది రాదు వాళ్ళ విధి విధానాలు తెలియవు వాళ్ళ మినిస్ట్రీ గురించి సబ్జెక్ట్ తెలీదు ఎందుకంటే ఒక సజ్జల అన్నిటికీ ముందుకొస్తాడు ఈ గజ్జలు సజ్జలతో పార్టీ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం మీ మంత్రుల్ని పనిచేయడం నేర్చుకోమని చెప్పండి ఇంతకుముందు మంత్రి పనులు ఎలా చేశారు ఈరోజు వీళ్ళు ఎలా చేయబోతారు ప్రజలంతా చూస్తున్నారు మీ పరిపాలన చూస్తున్నారు ఈ మంత్రుల యొక్క భాష చూస్తున్నారు భాషా పరిజ్ఞానం పర్సనల్ దీంట్లోకి రావద్దు అంటే మేము పర్సనల్ దీంట్లోకి వస్తే చాలా కష్టపడతారు మీరందరూ చెప్తున్నాం మంత్రులకి ఎమ్మెల్యేలకు చెప్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం పర్సనల్ జోలికి మీకు అవసరం లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు రైతులు ఏం మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులు ఏం మాట్లాడుతున్నారు కార్మికులు ఏం మాట్లాడుతున్నారు ఒక పక్క విశాఖ కార్మికులకు అండగా నిలబడ్డాడు రైతులకు అండగా నిలబడ్డాడు అలాగే ఉద్యోగస్తుల తరఫున పక్క నిలబడ్డాడు భవన కార్మికుల పక్క నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకుడి గురించి మీరు మాట్లాడితే మీ స్థాయి చాలా దిగజారిపోతుంది ఒక సీట్లో ఎమ్మెల్యేగా కులం పేరు చెప్పుకొని గెలిచిన మీరు భయపడుతున్నారు
151 సీట్లు ఉన్న ముఖ్యమంత్రిగా చెప్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు, ఆయన చేసే పనులు చూసి బాధపడుతున్నారు. అందుకే ఈ రేసు కుక్కల్ని మా మీదకి, పార్టీ మీదకి, మా నాయకుడి మీదకి మీరు పంపుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, 151 సీట్లు 15 సీట్లకు పరిమితం చేయగల నాయకుడు ఒకే ఒకడు పవన్ కళ్యాణ్ గారు. రాబో రోజుల్లో మీకు బుద్ధి చెప్పేలాగా జనసేన నాయకులు కానీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మా నాయకుడు కానీ ప్రజలకు మీరు చేసే దుశ్చర్యల గురించి చెప్పడానికి ఖచ్చితంగా రాష్ట్రమంతా కూడా ఈరోజు జనసేన బలంగా ఉంది. మీరేమంటున్నారు దత్తపుత్రుడు అని మా నాయకుడు చెప్పారు. దత్తపుత్రుడు అని మీరు అంటుంటే మీరెవరికి దత్తపుత్రుడు? మీరు సిబిఐకి దత్తపుత్రుడు. ఇటువంటి దత్తపుత్రులు ఉత్తపుత్రుల గురించి మాట్లాడకుండా ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు దీటిచ్చే పార్టీ రేపు పొద్దున మిమ్మల్ని 15 సీట్లకు పరిమితం చేసే పార్టీ జనసేన పార్టీ, ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. చివరిగా ఒక విషయం మధ్యలో చెప్పడం మర్చిపోయాను. దత్తపుత్రులు అని ఇస్తారు కదా, మేము చెప్పాం మొత్తం గతంలో కూడా, పవన్ కళ్యాణ్ గారు ప్రజల దత్తపుత్రుడు, ఆయన ఎవరు దత్తపుత్రుడు కాదు. ఈరోజు మీరు సిబిఐ దత్తపుత్రుడు, ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రుడు. ప్రశాంత్ కిషోర్ లేకపోతే మీ పార్టీ నడిచే పరిస్థితులు లేదు, ప్రశాంత్ కిషోర్ లేకపోతే మీ నాయకుడు బయటకు వచ్చే పరిస్థితి లేడు. కాబట్టి మీ నాయకుడే కాదు, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ, ఎంపీలందరూ కూడా ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులు. మీరందరూ కూడా మీ నాయకుడు సిపిఐ దత్తపుత్రుడు అయితే మీరంతా ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులు. ప్రశాంత్ కిషోర్ లేకపోతే రేపు మీకు సీట్లు లేవు, ఓట్లు లేవు. కాబట్టి మీరు దత్తపుత్రులు. అదేవిధంగా చివరిగా వృధా మంత్రి, వృధా బానిస అంబటి కానివ్వండి, యువ బానిస అమర్నాథ్ కానివ్వండి, మీకు తెలుసో తెలీదో సోషల్ మీడియాలో జనసేన ఉన్నంత యాక్టివ్ పాపులర్ ఏ పార్టీకి ఉండదనుకుంటా. మీరు ఇలానే అవాకులు చవాకులు పేలిస్తే ఒక విషయం చెప్తున్నా మీకు, మీ ఇద్దరు మంత్రులతో రాజకుందరే, తెలిసిన రాజకుందరే మీ బాబు, ఆయన మొన్న ఈ మధ్య జైల్లో చూసాడు శిల్పాశెట్టి గారు మొగుడు, ఆయనతో సినిమా తీసి సోషల్ మీడియాలో పెట్టిస్తాం. మీ ఇద్దరు మంత్రులు చెప్తున్నాం, మీకు తెలియకుండానే సినిమాలు తీసి రాజకుందరతో రిలీజ్ చేయిస్తాం. రసిక రాజాలు పేరు, రసిక రాజాలు ఇద్దరు మంత్రులు, ముగ్గురు మంత్రులు, ఇద్దరే ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నారు, ఇద్దరే కదా ఇప్పుడు ఇచ్చింది, కుక్కల్లాగా ఇస్తున్నారు. మేమటి చెప్తున్నాం, మీరు ప్రజలకి రాష్ట్రానికి కాపలా కాయండి, జగన్కి కాపలా కుక్కల్లాగా మారకండి. మీకు ఈసారి సీట్లు కూడా లేవు, అందుకే చివరి మంత్రి పోస్ట్. ఇప్పుడు ఇచ్చిన మంత్రులు ఎవరికి సీట్లు లేవు కన్ఫామ్, ఎందుకంటే డిస్టిక్ ఇంకా లాస్ట్ మిమ్మల్ని పెట్టుకొని ఎంత వాడుకోవాలి వాడుకోవాలంటున్నాడు. దయచేసి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి, ఈసారి చాటలు చెప్పులు చూపించినాం, ఇంకా భవిష్యత్తులో ఏమేమి చూపిస్తామో తెలియదు, మీరు తట్టుకోలేరు, భవిష్యత్తులో తట్టుకోలేరు. ఒకటే, మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు, శాంతియుతంగా ఉండమని చెప్పాడు, కాబట్టి శాంతియుతంగా మేము ఉంటాము. మమ్మల్ని కానీ మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే రెచ్చిపోవడానికి మేము ఇంకా భారీగా సిద్ధంగా ఉంటాము. ఒకటే చెప్తున్నాం, మా మహిళా లోకం కూడా జనసేన పార్టీ వీర మహిళా విభాగం మీద చూసుంటారు, తట్టుకోలేరు వాళ్ళ ముద్ర. మీరు మీ పిల్లలతో కాపలాడు చేయలేరు, మళ్ళా వాళ్ళ జోలికి పంపారంటే వాస్తవం. మా వీర మహిళల జోలి వాళ్ళు కానీ మిమ్మల్ని టార్గెట్ చేశారంటే మీరు మీ ఇళ్లలో మీ భార్యలతో కూడా కాపురాలు చేయలేరు, ఇది వాస్తవం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మీ సినిమా రిలీజ్ చేయకుండా మీరు ఇప్పుడు ఏదైతే కార్టూన్ వదిలాము పోస్టరు, విష సర్పాలుగా మీరు మారి పవన్ కళ్యాణ్ గారి మీద విష సర్పాలు వదిలిన జగన్, జగన్ అయిన దాంట్లో పాములు దేవుడు, పాములు దేవుడు జగను పాములు తీసుకొచ్చి మా పైకి పంపిస్తున్నాడు. చెప్తున్నాం, పాములు అయితే మా దగ్గర ముంగిసులు చాలా ఉన్నాయి, అలాంటి ముంగిసులు కూడా మేము తయారు చేసుకుంటాం. కాబట్టి ఖబర్దార్ మంత్రులారా.